ప్రైస్ ది లార్డ్. నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా స్తుతి నొందునుగాక. పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు యోహాన్ రాసిన మొదటి పత్రిక 3:16 నుండి మనం చూస్తే, దేవుడు తన ప్రేమను మన పట్ల ఏ విధంగా చూపిస్తున్నాడో మనకు అక్కడ తెలుస్తూ ఉంది. అక్కడ వ్రాయబడిన మాట, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదనేది తెలుసుకొంచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ప్రేమను, ఆ ప్రేమ అసలు ఎలాంటిదో మానవాళ్ళందరికీ కూడా చూపించారు. ఎంత గొప్ప ప్రేమ అంటే నన్ను నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన ఆ ప్రేమ. సో ఆయన చేసిన క్రియ ద్వారా ఆ ప్రేమ ఎట్టిదనేది మనకు అర్థమవుతూ ఉంది. అందుచేత మనము కూడా సహోదరులంగా మనం కూడా ఒకరికొరకొకరు ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. అయితే ఒక్కొక్కసారి ఎట్లాగ మనం ప్రాణం పెడుతున్నాం, ప్రేమించేస్తున్నామని చెప్తూ ఉంటాం, కానీ మన సహోదరులో లేకపోతే మనకు అన్నదమ్ములో అక్క చెల్లెల్లో మన బంధువులో ఒకరు మంచి పొజిషన్లో ఉంటారు, రెండో వారు వాళ్ళు చాలా లేమితో ఉంటూ ఉంటారు, చాలా కష్టాలు వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటప్పుడు మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు ఎంతమాత్రం కూడా తన సోదరుని మీద ప్రేమించక, కనికరం చూపించకుండా ఉన్నప్పుడు అక్కడ నేను చాలా మంచివాడినే, నేను చాలా భక్తి కలిగిన వాడినే, నేను ప్రేమ కలిగిన వాడినే అని చెప్తే దానికి అర్థమేమని చెప్పండి? ఒకవేళ నిజంగా ప్రేమగాని చూపించాలనుకుంటే, దేవుని ప్రేమ వాళ్ళ కనపరచాలి అంటే మాటలతోనూ నాలుకతోనూ కాకూడదంట. మరి ఎలా ఉండాలి? క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. అంటే దేవుని మనం ప్రేమిస్తూ ఉన్నాము అంటే ఇతరులతో మనం చెప్పే మాటలు మాటలతోనూ నాలుకతోనూ కాదు, మనం దేవుని ప్రేమించవలసింది క్రియతోనూ సత్యముతోనూ దేవుని ప్రేమించాలి. సో క్రియ సత్యము ఈ రెండిటితోనూ మనం దేవుణ్ణి ప్రేమించాలి. అప్పుడే దేవుడు తనని మనం ప్రేమిస్తున్నామనే విషయము ఆయనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి మనము దేవుడు మనకు అన్ని విషయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప మాదిరిగా మన ముందు ఉండి ఉన్నారు. ప్రేమ అంటే ఏంటో ప్రేమిస్తున్నాము అని మనం మాటలతో నాలుగుతో చెప్తే కాదు, క్రియారూపముగాను సత్యముగాను తన ప్రేమను మనుషులందరికీ కూడా వ్యక్తపరిచి ఉన్నారు. ఎలా వ్యక్తపరిచారు అంటే మనుషులందరి నిమిత్తము ఆయన తన ప్రాణాన్ని మన కొరకు పెట్టేశారంట. ఆయన అంత ప్రేమ చూపించగలిగిన వ్యక్తులు ఇంకెవరున్నారండి? అందుకే ఆయన ఒక మాదిరిగా మన ముందుండి, నేను ప్రేమించాను, నా ప్రాణమిచ్చి నేను ప్రేమించాను, నా ప్రేమ సత్యముతోనూ క్రియతోనూ కలిగి ఉన్నది, నా ప్రేమ నాలుగుతోనూ మాటలతోనూ కాదు, సత్యముతోనూ క్రియతోనూ నా ప్రేమ ఉండి ఉన్నది, నేను మీ ముందు మాదిరిగా నేనున్నాను, కాబట్టి మీరు కూడా ఒకరికొరకు ఒకరు అంటే ప్రేమ కలిగి ఉండడం, ఒకరినొకరు సమర్థించుకోవడం, ఒకరినొకరు కలిసి ఉండడం అనేది యేసుక్రీస్తు ప్రభువారు మన నుండి కోరుతూ ఉన్నారు. సో అంచేత దేవుని బిడ్డలమైన మనము క్రీస్తు తన ప్రేమను ఏ విధంగా మానవాళి పట్ల కనుపరిచి ఉన్నారో, ఆయన బిడ్డలమైన మనము కూడా పరిస్థితులను బట్టి మనము కూడా అంత గొప్ప త్యాగం చేసేవారిగా మనం ఉండాలని మన తండ్రి అయిన దేవుడు మన నుండి కోరుతూ ఉన్నాడు. సో ఏదైనా దేవుని బిడ్డలంగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే మాదిరి చూపించి ఉన్నారో, అలాగే మన జీవితాల్లో కూడా ఇతరులకు మనం మాదిరికరంగా ఉన్నట్లుగా, దేవుని యొక్క ప్రేమను మనం ఇతరులకు వ్యక్తపరచున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రేమించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా యెహోవానికి స్తోత్రాలు. గొప్ప దేవుడివి, కృప కలిగిన దేవుడివి, కనికరం గల దేవుడివి, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడివి. నేను ముఖ్యంగా తండ్రి
నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రేమను వ్యక్తపరిచి ఉన్నారు. మేమింకా పాపులమై ఉంటుండగానే మా కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు ప్రభువ. నాయనా, మేము మా యొక్క మాటల్లో మిమ్మల్ని ప్రేమిస్తున్నామని చెప్తున్నాం, కానీ నాలుగుతో మాటలతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాం కానీ సత్యముతోనూ నా తండ్రి అంత త్యాగపూరితమైన ప్రేమను మేము మీకు చూపించలేకపోతూ ఉన్నాం. దేవా, క్రియలతోనూ సత్యముతోనూ మా ప్రేమను ఇతరులకు మేము చూపించగలుగుటకు అనేకుల్ని వైపు ఆకర్షించినట్లుగా మీ కృప తోడుగా ఉంచి మీరు మహిమ తెచ్చుకొనమని మీకు మా నిండు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు, షలోం.